ఆడలేక పాత గజ్జలు అన్నట్టు పంగపాటి మీద గెలవలేక తెలంగాణ అచ్చినందుకే బతుకులు భారమైనాయని పాత దోస్తులకు చెప్తున్నాడు మాజీ కాంగ్రెస్ లీడరు తెలుగుదేశం వెటరన్ ప్లేయర్ జేసీ దివాకర్ రెడ్డి అన్న. మరి తెలంగాణ రాకముందు జగన్ సార్ ను కాంగ్రెస్ లో మంచిగా చూసుకుంటే మీకింత కర్మ వట్టకపోయేది కదా అని మీ అభిమానులు అంటా ఉన్నారు. ఇక ఆ సంగతి పక్కకు పెడితే మీ లీడర్ చంద్రాల సార్ కు సిఐడి నోటీసులు ఇచ్చారు కదా, మీరు ఏమంటారు? మాతో పాటే ఆయనకు ఈపులు పగిలిండాల్సింది చంద్రబాబు నాయుడు. ఎందుకు పగల్లా 2.5 సంవత్సరము? దీనికి సమాధానం దొరికితే నాకు పర్లేదు. మీ లీడర్ కు నోటీసులు ఇచ్చినందుకు అధికార పార్టీ మీద 7 దోషట్ల మన్నెత్తి పోస్తారు అనుకుంటే మా ఈపులు వలిగినప్పుడే వలగాల్సిందంటే ఏ ముచ్చట్నే అన్న. అది ఇప్పుడు నోటీసులు ఇచ్చిరాని అంటే జైలుకు పోతాడా? మరి జైలుకి వెళ్తాడా స్వర్గానికి వెళ్తాడా నాకు తెలియదు, కానీ ఆ ప్రయత్నాలు ఇంకా జరపలేదే. ఏమి ఎందుకు జరపలా అని నా క్వశ్చన్. పక్కల బల్లెం పెట్టుకుని పార్టీని నడపడం అంటే గీదే. పాపం చంద్రాల సార్ కు అటు ఏపీ ఓటర్లు సురుకులు పెట్టవట్టే, ఇటు సొంత పార్టీ లీడర్లు పక్కల బల్లెం అసొంటి మాటలతోటి కూర్చోవట్టే. ఈ భూములు నమ్ముకున్న రైతులు బాగుపడతలేరు, ఆఖరికి ఇటువంటి పెద్ద లీడర్లు కూడా బాగుపడతలేరు పోరి అన్నట్టు జేసీ దివాకర్ రెడ్డి అన్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ఖర్చినప్పుడు అన్న మాటలు ఇయ్యి. వామో దీని కథల మనవడ.